కోవూరు నియోజకవర్గ ప్రజలు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తల అందరి ఆశీస్సులతోనే నేను ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన్నారు. 25 రోజులు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సోదరుల వల్లే 85 పంచాయతీలను పర్యటించగలిగానన్నారు. ఇది నా విజయం కాదని కోవూరు నియోజకవర్గ ప్రజల విజయమన్నారు. మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒమ్ము చేయనని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అందరూ కలిసి పనిచేద్దాం, కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామంటూ పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెక్షన్ లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిల ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ప్రశాంతరెడ్డి ప్రసంగించారు. ముందుగా సభకి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులకి, అందరికీ నాయకులకి, కార్యకర్తలకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ముందుకొచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇక్కడికి విచ్చేసిన, ఇంకా గ్రామాల్లో ఉన్న ఎంతోమంది రాలేకపోయిన నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో 45 రోజుల్లో నాకు టికెట్ ప్రకటించిన తర్వాత, ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 15 రోజులు మీ అందరికీ తెలుసు, మనం అందరం కలిసి ఒకే తాటి మీద నడవడానికి 15 రోజులు పట్టింది మనకి. తర్వాత మనకి మిగిలిన 25 రోజులు మన ముందు ఉన్న లక్ష్యం తిరగాల్సిన పంచాయతీలు 85 పంచాయతీలు. 25 రోజుల్లో 85 పంచాయతీలు తిరగడంలో నా వెనుక ఉన్న నాయకులు, సోదరులు, కార్యకర్తలు ఎంతోమంది కష్టంతో ఆ 25 రోజులు నేను పూర్తి చేసుకోగలిగాను. దానికి ప్రతిఫలమే ప్రజలు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి. ఈ ఎమ్మెల్యేగా నేను అయ్యాను అని చెప్పి నేను ఎక్కడ అనుకోలేదు. ఎందుకంటే నా విజయం కాదు, మీ విజయం, కోవూరు నియోజకవర్గ ప్రజల విజయం. మీ కష్టం, కార్యకర్తల కష్టం, ఉమ్మడి కార్యకర్తలు, ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్న ప్రతి జన సైనికులు, బీజేపీ నాయకులు, నాకు తెలిసి ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా కోవూరు నియోజకవర్గంలో కలిసి పనిచేసినట్టు బీజేపీ సోదరులు కానీ, జన సైనికులు కానీ ఏ విధంగా అయితే తెలుగుదేశం నాయకులు నాతో కలిసి నడిచారో అదేవిధంగా వాళ్ళు కూడా నాతో కలిసి అన్ని వేళలా రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి, ఇక్కడ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ నాకు ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఎన్నికలు మనకి చాలా కష్టంతో గుడుకున్న ఎన్నికలు చేశాం మనం. ఎందుకంటే మనం ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీ ఉండింది, వైఎస్ఆర్సీపీ. అక్కడ మన నాయకులు ఈ 5 సంవత్సరాలు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడున్నారు. అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ ఈరోజు ఈ మెజార్టీ చూసి వాళ్ళు ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నాకైతే మీరు పడ్డ కష్టం ప్రతి నిమిషం గుర్తుంది. నేను మీకు ఇచ్చిన మాటలు ఎమ్మెల్యే అయిపోయిందానే అయిపోలేదు, వీళ్ళకి నేను ఇన్ని మాటలు ఇచ్చానని చెప్పి ప్రతిరోజు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఒక్క నిమిషం నాకు వినిపించకపోయినా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్కన చేరి నాకు దాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యే అయిపోతే సరిపోదు, నీ కర్తవ్యం చాలా ఉంది, నువ్వు ప్రజలకు చేయాల్సిన సేవ చాలా ఉంది అని చెప్పి ప్రతి నిత్యం ఆయన గుర్తు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ నేను గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చిన మాటలు ఎక్కడ
ఒమ్ము చేయనని చెప్పి మీరు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అదే నమ్మకంతో కోవూరు నియోజక వర్గ అభివృద్ధి మీ అందరితో కలిసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతటి భారీ మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి అందరు చెప్తున్నారు. అది నిజమే కూడా కాబట్టి ఇదంతా మీరు పడ్డ కష్టం అని చెప్పి ఈ మెజారిటీకి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తే వచ్చింది కాదు, మీరందరూ ప్రతి ఒక్కరూ పనిచేశారు కాబట్టే నేను 54,000 పైచి మెజారిటీతో గెలవగలిగానంటే ఇదంతా మీ కష్టం. ఎప్పుడు ఎంత మనం ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డామో, అవతల వారి నుంచి ఎన్ని మాటలు ఎదుర్కొన్నామో మీకు అందరికీ తెలుసు. దానికి మీరందరూ నాకు ఒక పక్క కొండంత ధైర్యంతో మేమున్నామమ్మా ముందుకు నడవండి అని మీరు చెప్తే, ఒక పక్క మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీరందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు. అదే ధైర్యంతో మనం ఈ 25 రోజులు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ మెజార్టీ తీసుకురాగలిగాం. మనం గెలిచామనడం కంటే మనకు బాధ్యతలు పెరిగాయి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాలి అనే జనాలు ఏ నమ్మకంతో అయితే మనకి ఓట్లేశారో వాళ్ళకి ఆ నమ్మకం పోగొట్టకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అదే నమ్మకాన్ని మీకు నేను ఎమ్మెల్యేగా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం, కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇదివరకు చెప్పినట్టే మేము ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాం. మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ఎంతో మీకు దగ్గరగా ఉంటామని చెప్పి మీ ఆడపడుచుగా మీరు ఎలా ఆశీర్వదించారో నేను మీకు అలాగే అండగా ఉంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా నా బిడ్డలాగా ఒక పక్క అర్జున్ ఎలాగైతే ప్రచారం చేశాడో అదేవిధంగా నాతో కలిసి 45 రోజులు దినేష్ కూడా అదేవిధంగా నాకు సహకరించడం జరిగింది. అదేవిధంగా నాకు తన సోదరిలాగా మాట ఇచ్చిన శ్రీనివాసుడు అన్న సహకరించారు. అదేవిధంగా మీరు ఇంత భారీ మెజారిటీతో కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు మాతో నడిచిన ప్రతి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు యువతకు అందరికీ మరోసారి నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.